నమస్తే. ఈరోజు మనతో చాలా విశిష్టమైన వ్యక్తి ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన మెగా ఫ్యామిలీ అందరికీ ఈరోజు పండగ కానుంది. ఆవిడెవరో కాదు, ముద్దుగా అందరూ అంజనమ్మ అని పిలుచుకునే మన చిరంజీవి గారి తల్లిగారైన అంజనాదేవి గారు. అమ్మ నమస్తే. నమస్తే అండి. అమ్మ సినీ కళామ్మ తల్లికి ముగ్గురు స్టార్స్ని ఇచ్చారు, అదేవిధంగా ఆరుగురు మళ్ళీ యువతరాన్ని ఇచ్చారు. సో ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకొని 100 రోజులు గడుస్తూ ఉంది. సో దీని మీద మీ మనోభావాలు చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఎంత కష్టపడ్డాడో అంత వాడికి సుఖం వచ్చింది పాపం. ఇప్పుడు అంత కష్టపడాలి కదా, ఇంకా ఎక్కువ కష్టపడాలి. ఇదివరకు అంత కష్టపడ్డాడు, ఇప్పుడు ఇంకా ఎక్కువ బాధ్యత తీసుకొని బాధ్యత ఎక్కువైంది ఇప్పుడు వాడికి. మీ ఇంటి చిన్నోడు రాష్ట్ర ప్రజలందరికీ పెద్దన్న అయ్యాడు, దీన్ని ఎలా భావిస్తున్నారు? సంతోషంగా ఉంది, అంత కష్టపడ్డా వాడికి భగవంతుడు మంచి ఇది ఇచ్చాడు, అదృష్టం. ప్రజలకు సేవ చేసే భాగ్యం ప్రసాదించాడు. 10 ఏళ్ళు అవుతుంది ఇప్పటికి ఆయన స్థాపించి, 10 ఏళ్ళ నుంచి ఇంటికి దూరంగా చాలా పీక్లో ఉన్నటువంటి కెరీర్ని పక్కన పెట్టి రాత్రింబవళ్ళు ప్రజలతోనే ఉంటూ ఆయన ఎక్కడ ఉంటే అక్కడ, కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక ఆయన నేల మీద పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. మంచినీళ్ళు దొరకని ప్రాంతాలు అంటే పాడైరు లాంటి ప్రాంతాల్లో కూడా ఆయన తిరిగి, ఎప్పుడూ పట్టుపరుపుల మీద ఉండే పర్సన్, ఒక్కసారిగా ఆ విధంగా ఉంటాం. అలా చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? బాధగా ఉంటుంది మరి, చెట్లు తిరుగుతున్నా పైకి అవన్నీ ఏం లేదు, ఇంట్లో అయినా సరే ఎక్కడైనా అట్ట పడుకుంటాడు. అలా వచ్చే షూటింగ్ చేసి వచ్చేసి అలా ఆ సోఫాల మీద అలా పడుకొని నిద్రపోతాడు, గదిలో పడుకోవాలని లేదు. కష్టపడతాడు, కష్టపడ్డా ఇంత కష్టపడ్డానమ్మా అని అని కూడా చెప్పడు. నాకు బాధగా ఉంటుంది వాడు చేస్తుంటే అట్లా అంత కష్టపడుతున్నాడే బిడ్డ అని చెప్పేసి. చిన్నప్పటి నుంచి కూడా ఏం అడిగేవాడు కాదు అసలు. చిన్నప్పుడు అది ఒకలా కామ్గా ఉండేవాడు అంతే మనిషి. అన్నం రా భోజనం రమ్మంటే కూడా వచ్చేవారు కాదు, అందరూ వచ్చేవారు, వాడు వచ్చే లేట్గా వచ్చేవారు భోజనానికి. ఇది కావాలి అది కావాలి అని అడిగేప్పుడు కదా అసలు. మీకు చేతి వంట ఏది ఇష్టం ఆయనకి? వాడికి పలావ్ ఇష్టం. పలావ్ ఇష్టం, తింటాడు ఏదైనా తింటాడు కానీ పలావ్ అంటే కొంచెం బాగా ఇష్టం. మీతో ఉన్నప్పుడు ఆయన ఎక్కువగా పలావ్ తీసుకుంటాడు అంటే వెజ్ నాన్ వెజ్? నాన్ వెజ్. నాన్ వెజ్ అడగడు, ఇది కావాలి అది కావాలని అడగట్ నన్ను. ఏది నాకు మనసు ఒప్పగా చేసి పెడతాను, పెట్టాలి కదా వాడికి పాపం, ఏది అడగడని చెప్పేసి. సో చిన్నప్పటి నుంచి నాకు ఇది కావాలనేది అడిగా? అస్సలు అడిగేవాడు కాదు. నేను ఏదో ఒక ఇంటర్వ్యూలో విన్నట్టు గుర్తు నాకు, చిన్నప్పుడు ఏదో టీవీఎస్ అడిగాను, కొనిపెట్టలేదు అందుకే ఇప్పుడు కంటిన్యూస్గా నేను బైకులు కొంటున్నాను అని. నిజమైన జ్ఞాపకం లేదు అసలు. ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఎక్కువగా నరసింహస్వామి క్షేత్ర దర్శనలు, వారాహి దీక్షలు, అంటే అందరూ బాగుండాలని. అలాగే మొన్న వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో జరిగిన లడ్డు వ్యవహారంలో కూడా దానికి ప్రక్షాళనగా ఆయనే ముందుగా ఒక దీక్షని శ్రీకారం చుట్టారు. ఈరోజు 11 రోజులు దీక్ష చేస్తున్నారు. సో దీనిపై మీరు ఏమంటారు? సంతోషం చేయటం మంచిదే కదమ్మా, అంత అదృష్టం కదా. ఆయన వెంకటేశ్వర స్వామి దీక్ష తీసుకున్నాడంటే వాడికి ఎప్పుడైనా ఇట్లా దీక్షలు తీసుకోవడం అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి కూడా. అయ్యప్ప స్వామి మాల వేసుకుంటాడు. నాకు నేను వెళ్దామంటే ఒకసారి నేను వెళ్ళాలి నాన్న అని చెప్పంటే నా కోసం అయ్యప్ప స్వామి బాల వేసుకున్నాడు, దర్శనం చేసుకొని వచ్చాం. వాడికి ఎప్పుడు చేసి వేసుకోవాలన్నా ఇష్టం పాప మా పైకి. సో చిన్నప్పటి నుంచి ఆయన అలాగే దేవుడి దగ్గర ఊరికి దండాలు పెట్టేసి పూజలు ఏం చేసేవాడు కాదు. వాళ్ళ నాన్నగారు పూజ చేసినా కానీ ఏదో కాస్త ప్రసాదం తీసుకునేవాడు తప్ప వాడందరూ వాడు ఎక్కువ పూజలు చేసేవాడు కాదు. ఇప్పుడు కొంచెం పెద్దయ్యాక తను పూజ చేసుకుంటున్నాడు. యోగ నరసింహస్వామి గుడి అని విన్నాము. పవన్ గారి అన్నప్రసన కూడా అక్కడే జరిగింది. దానికి సంబంధించి వివరాలు చెప్తారా? మేము తిరుపతి దర్శనానికి వెళ్ళాము, నేను మా వారు మిగతా పిల్లలందరూ తీసుకొని వెళ్ళాను. వెళ్తే అప్పటికి 6 నెలలు కరెక్ట్గా జరిగింది, ఆ రోజుకి వచ్చింది. 6 నెలలు వచ్చింది కదా, ఇక్కడే అన్నప్రాసం చేసేద్దాం అనిపించింది నాకు మనసులో. ఆయన దగ్గర ఎప్పుడూ ఒక కత్తి ఉంటుంది, ఈయన పోలీస్ ఆయన కదా కొంచెం
పోలీస్ డిపార్ట్మెంట్, అందుకే ఆయన దగ్గర చిన్న చిన్న కత్తి ఉంటుంది, ఆ కత్తి పెట్టి ఏదో పుస్తకాలు ఉంటే పెట్టి దేవుడి ప్రసాదం ఇచ్చారు అన్నీ మీద వెంకటేశ్వర ప్రసాదం. ఆ ప్రసాదం పెట్టి అక్కడ యోగనరసింహ స్వామి దగ్గర పడుకోబెట్టేసి చేశాను. చూసి పడుకోబెట్టి ఇక్కడ చేసేద్దామండి అని అన్నాను ఆయనతోటి, మా వారితోటి. ఇంక అంతకంటే అదృష్టం ఏముందలే అని చెప్పి వాళ్ళకి చేశాను. చేస్తే ఆయన కత్తి ముట్టుకున్నాడు, తర్వాత పెన్ తీసుకున్నాడు. ఓకే, అంతే. సో దాన్ని ఎలా చూస్తారు మీరు, కత్తి పట్టుకున్నవారు కాబట్టి దాన్ని మీరు ఎలా భావించారు ఆ రోజున? ఏం భావించాను, ఏం చాలా కోపంతో పోతాడు పిల్లాడు, ఏదో ప్రజలకి ఏదో చేస్తాడని చెప్పి అనుకున్నాను నేనంటే. అప్పుడే ఊహించారు మీరు? ఊహించాను. కత్తి ఏదో చేస్తున్నాడు, కత్తి పట్టుకున్నాడు ఏదో చేస్తాడు అనుకున్నాను. మరి పెన్ను పట్టుకున్న దానికి ఏమనుకున్నారు? చదువు తక్కువ వస్తుంది అనుకున్నాను. పెన్ను పట్టుకు వెనక రెండోసారి కదా చదువు, ఇది కష్టపడి పని చేస్తాడు ప్రజల కోసం చేస్తాడు ఏదైనా చేస్తాడు అనుకునేదాన్ని, కోపంగా అందరినీ రక్షించడానికి చేస్తాడు అనుకున్నాను. అంటే వాళ్ళ నాన్నగారు బాగా తిరుగుతారండి, ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కదా, ఆయన బుద్ధులన్నీ ఉన్నాయి, ఆయనకి ఆయన గుణాలే ఉన్నాయి, ఆయన కూడా కొంచెం తిరగటం కోపతో కోపం అన్నీ ఉన్నాయి, ఆయన కూడా అట్లా తిరిగేవారు. ఆయన ప్రభావం ఆయన మీద చిన్నప్పటి నుంచి ఉంది కదా? చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారితో బాగా ఎక్కువ ఉండేవాడు, అటాచ్మెంట్ ఎక్కువ. లాస్ట్ వాళ్ళ నాన్నగారు లాగా ఉంటాడు బుద్ధిగా, ఏ ఎక్కువ తిండి గురించి కానీ ఎక్కువ మాట్లాడు, మితంగా మాట్లాడతాడు, మిత భాషి. అందుకని వాళ్ళ నాన్నకి ఇష్టం ఎక్కువ కంటే ఎక్కువ. అంటే అలాగని వాళ్ళ మీద లేకుండా లేదు, వీడు కొంచెం కామ్గా ఉంటాడు ఇంట్లో కూడా, ఎవరితో ఎక్కువ మాట్లాడేవాడు కాదు. మాట్లాడితే మా చిన్న అమ్మాయి లాస్ట్ అమ్మాయి కొంచెం దగ్గర, అందుకని దాంతో మాట్లాడేవాడు ఎక్కువ. చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉండేవాళ్ళ? ఎక్కువ స్కూల్కి వెళ్ళేది అవకాశం లేదు, కొంచెం ఇంటర్మీడియట్ 10th క్లాస్కి 8th క్లాస్కి వచ్చినప్పుడు వాళ్ళ అన్నయ్య క్లాస్ లైబ్రరీ ఉంటే, బుక్స్ లైబ్రరీ, ఆ బుక్స్ చదువుకుంటూ ఉండేవాడు, ఎక్కువ చదివేవాడు. ఎందుకు ఎక్కడికి వెళ్తే చదువుతున్నానమ్మ అనుకునేవాడు అనేవాడు అంతే. ఆ తర్వాత పెద్దయ్యకు కూడా అదే బుక్స్ అదే చదువుతుంది, అదే అలవాటు వచ్చేసింది. ఇప్పటికి కూడా పుస్తకాలు ఇంట్లో పెట్టుకొని చాలా పెద్ద పెద్ద పుస్తకాలు, వాళ్ళ నాన్నగారు కొంచెం చదివేవారు పుస్తకాలు, అవి వాళ్ళ నాన్నయ్య అలవాటు అయిపోయి బాగా అయ్యి అది ఎక్కువ చదువుతూ ఉంటాడు. తర్వాత నాకు తెలియదు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, మొన్న చూస్తే నేను ఇంట్లో ఇన్ని పుస్తకాలు ఉన్నాయి ఎక్కడికి అవన్నీ చదివి అందుకని ఇంత ఇది వచ్చిందేమో వీడికి ఆలోచన అనుకున్నాను నేను. చిన్నప్పుడే అనుకున్నారా పెద్దయ్యాక ఏమవుతారు అనేది? నేను అంత ఆలోచించలేదమ్మా, ఊహించలేదు ఇలా అవుతారని అయితే అనుకో. అస్సలు అనుకోలేదమ్మా నేను, ఎవరి గురించి నేనేమనుకోను, వాళ్ళ వాళ్ళ అదృష్టాలు బట్టి జరుగుతుంటుందమ్మా. ఇంట్లో ఎక్కువ ఎవరితో అటాచ్మెంట్ ఉంటుంది? చిరంజీవి గారితో. ఆయన చిన్నప్పుడు వాళ్ళ అన్నయ్య బాగా దగ్గర తీసే చిన్నపిల్లడప్పుడు ఎక్కువ, ఈ చిన్నప్పుడు కదా ఆయన ఎత్తుకొని ఫోటోలు తీసుకోవడం, వాళ్ళ అన్నయ్య తమ్ముడిని చాలా జాగ్రత్త బాగా చూసుకునేవాడు తమ్ముడు అంటే పెద్ద ఆయన. అట్లాగే పెద్ద అయినా కానీ వాళ్ళ అన్నయ్య వదిన ఇప్పటికీ వాళ్ళ అన్నయ్య వదినతోటి అంటే మేము నెల్లూరులో ఉండేవాళ్ళం, మా వారికి జాబ్ అక్కడ, ఇంకా అందుకని మాకు ట్రాన్స్ఫర్లు అయ్యాయి, అందుకని పిల్లల చదువులు సరిగ్గా ఉండవు అని చెప్పేసి నేను తీసుకెళ్ళిపోతానమ్మా అన్నాడు మా పెద్ద అబ్బాయి. కళ్యాణ్ బాబు తీసుకెళ్తాను అక్కడ చదివిస్తానని అందుకని పంపించాను మెడ్రాస్కి. కళ్యాణ్ గారికి మీరు అన్నప్రసన్న ఇప్పుడే పేరు పెట్టుంటారు కదా, చిన్నప్పుడు పెట్టిన పేరు పవన్ కళ్యాణ్ అయినా? లేదు, కళ్యాణ్ కుమార్ అని పెట్టాం, శ్రీ కళ్యాణ్ కుమార్ అని పెట్టాం. ఆ తర్వాత పవన్ అని ఎవరో పెట్టారంట, నాకు తెలియదు అది. ఇప్పుడు అన్నప్రసన్న చేసినప్పుడు మీరు ఖచ్చితంగా ఏదో సాధిస్తాడు అని అనుకున్నారు కదా, 10 ఏళ్ళు అవుతుంది పార్టీని స్థాపించి, దానికన్నా ముందు ప్రజారాజ్యంలో అన్నగారితో చేస్తూనే అక్కడ యూత్ వింగ్ చూస్తూ అప్పుడు ప్రజల్లోనే మమేకమై ఉన్నారు, అప్పటికే ఆయన సినిమాల్లో ఒక చేస్తున్నారు కొంచెం ఎదుగుతూ ఉన్నారు, అంటే మళ్ళీ పార్టీల వైపు మొగ్గుతున్నప్పుడు మీరు ఎలా భావించారు? నాకు ఎందుకు ఈ పార్టీలో మనకి సినిమాల్లో చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది నాకు. అనిపించిన తర్వాత వాడి ఇష్టం మనం ఏం చెప్పగలం, అవి చేస్తానమ్మా ఇది చేస్తానని. సో మీరు వాదించారు అప్పట్లో? వాదించలేదు, నేను ఎక్కువ వాదించను అసలు, వాడిష్టం, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకుంటాయి కదా,
మనకు పెద్ద నాలెడ్జ్ ఏ ఉంటుంది, వాళ్ళకు ఉన్నంత ఉండదు కదా మనకి మాకు అని చెప్పి నేనేం ఎక్కువ వాదించేదాన్ని కదా, అడిగేదాన్ని నాన్న సినిమాలు చేసుకోకూడదా ఎందుకు ఇది మనకి ఇదంటే. ఏం లేదమ్మా అది ఇది అన్నీ చేసుకుంటాను. సో కొన్ని ఇంటర్వ్యూలో చిరంజీవి గారు కూడా ఒకనొక టైంలో ఏమైపోతాడో, కళ్యాణ్ గారు ఎక్కువగా పుస్తకాలు చదవడం, ఎక్కడన్నా ఏదైనా చిన్న అన్యాయం జరిగినా దాని వైపు ఆయన మొగ్గు చూపడం ముందు తూపుతాడు. అది చూసిన తర్వాత నేను ఒకనొక టైంలో ఎక్కడ ఒక రెబల్ అయిపోతారో అని భయపడిన రోజులు కూడా ఉన్నాయి అన్నారు. సో మీరు కూడా అట్లా ఏమన్నా? నేను అంత ఆలోచన నేను లేనప్పుడు దగ్గర లేను, మేము నెల్లూరులో ఉండేవాళ్ళు మాకు తెలియదు, అది వాళ్ళ అన్నయ్యకి తెలుసు. సో ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు అంటే ఈ 10 ఇయర్స్ ఫ్యామిలీని వదిలేసి ఆయన ఉండి కష్టపడి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండి వచ్చిన వెంటనే ఆయన మార్క్ ఎక్కడైనా చూపిస్తారు. మొన్న మొన్న వరదల్లో చూసుకుంటే కనుక వచ్చిన రోజే, ఆయన వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ యాక్షన్ చూపించారు, వచ్చాను తను పని చేసుకున్నారు. అట్లాగే ఎన్నైతే మనకి పంచాయతీలు ఉన్నాయో ప్రతి పంచాయతీకి డబ్బు అందాలన్న ఉద్దేశంతో ఆయన పంచాయతీలకి డైరెక్ట్గా అమౌంట్ని డొనేట్ చేయడం జరిగింది. సో ఆయన మార్క్ ప్రతి చోట కనిపిస్తుంది పొలిటికల్గా. ఇంతకుముందు మీరు చాలామంది రాజకీయ వ్యక్తులను చూసి ఉంటారు, ఇప్పుడు ఆయన చేస్తున్న విధానాన్ని చూస్తున్నారు, అది మీకు ఎట్లా అనిపిస్తుంది? మా అబ్బాయి మంచి పని చేస్తున్నాడు అనిపించింది నాకు, వాడు ప్రజల సేవ చేస్తున్నాడు చాలా సంతోషం. ప్రజలు సేవ చేయాలి కదమ్మా, మనకున్నది మనం తింటాం కాదు కదా, నలుగురు పెడితేనే కదా మంచిది, సహాయం చేస్తేనే కదా. అంతే ఎంతసేపు ఇంకా మనం ఉంది కదా అని మనమే తినేస్తూ ఉంటే ఎవరికి సహాయం లేకుండా ఎంతమంది అల్లాడుతున్నారు జనాలు పాపం. మన పాటికి మన జరిగినప్పుడు ఎంత బాధ కలిగిందో నాకు అసలు అయితే. అది కానీ తర్వాత ఇంకొక ఊరు కేరళనా ఇక్కడ ముందు కేరళలో మైనాడులో అక్కడ తిరిగినా కానీ ఎంత బాధ కలిగింది, ఎంత అల్లాడిపోయారు బిడ్డలు సంటి బిడ్డలు వాళ్ళు వీళ్ళు ఎంత బాధలు పడిపోయి ఉంటారు. అదే నేను ఊహించుకుంటే నాకు ఎంత బాధగా ఉంటుందో అనిపిస్తున్నా, చూస్తుంటాను టీవీలో వార్తలు చాలా బాధ కలుగుతాము. అలాంటి వాళ్ళకి సేవ చేయాలి తప్పదు, ఏదో మనకు శక్తి కొంది మనం చేస్తే మంచిదే కదా వాళ్ళకి సహాయం చేస్తే. సెలబ్రిటీగా మీరు అనుకున్నట్టుగా సినిమాలే చేసుకుంటూ ఉండుంటే ఆయన డొనేట్ చేసి వదిలేయటం జరిగేది, కానీ క్షేత్రస్థాయిలో ఆయనే ఉండి పొలిటీషియన్ అయ్యాక క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి దగ్గరుండి ఆయనే ప్రతిదీ అందేలా చూసుకుంటున్నారు. సో ఈ విధానాన్ని మీరు ఎలా చూస్తారు? మంచి విధానం కదా మాది, వాడికి చేసేది మంచి విధానమే, అందరికీ కూడా సర్దుకుంటా అందరికి సహాయం చేయటం అనేది అంత కలిసి రావాలి, అంత బుద్ధి పుట్టాలి కదా చేయటానికి, అంత ఆలోచన రావాలి కదా, మంచిదే కదమ్మా చేస్తాం. చేసే బుద్ధి ఉంది వాళ్ళ నాన్నగారికి కూడా ఉంది కొంచెం బుద్ధి, సేవ చేసే బుద్ధి. కళ్యాణ్ గారి ప్రస్థానం చూసుకుంటే అటు కెరీర్ వైజ్ కానీ ఇటు పొలిటికల్గా కానీ ఆయన మీద వాళ్ళ తండ్రి గారి ప్రభావం ఎక్కువ ఉందనుకుంటున్నారా, లేదా ఇంకెవరైనా ఉంది అని? ఇంకేం లేదు, వాళ్ళ నాన్నగారి ప్రభావం ఎక్కువ ఉంది. ఆయన ఇట్లాగే దాన ధర్మాలు చేసి సహాయం చేసేవారు, అందరికీ చేసేవారు. అదే బుద్ధి ఈయన కూడా వచ్చింది కొంచెం, అంటే అందరికి ముగ్గురికి ఉంది కొంచెం ఈయన ఎక్కువ రాజకీయాలు ఉండబట్టి ఎక్కువగా కలిసేసుకుంటు. సినిమా ఫీల్డ్లో ఉండగా కూడా అందరికీ సహాయం చేసేవాడు సినిమాలు యాక్ట్ చేసేటప్పుడు కూడా. ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎంగా మీ అబ్బాయిని చూస్తున్నారు, తర్వాత నెక్స్ట్ ఇంకేమన్నా ఎదగాలని అనుకుంటున్నారా? ఏ స్థాయిలో మీ అబ్బాయిని చూడాలనుకుంటున్నారు? నేను అంత ఆశ లేదమ్మా నాకు, నేను అంత ఆశపడలేదు, అంత ఆలోచించలేదు. దేవుడు ఎలా చేస్తారో జరుగుతుంది అంతే. అంటే నేషనల్ వైడ్గా కూడా ఆయన మార్క్ పొలిటీషియన్గా మిగతా పొలిటీషియన్తో కంపేర్ చేసుకుంటే కనుక కళ్యాణ్ బాబు గారు వెళ్తున్న విధానం కావచ్చు, అటు డివోషనల్గా కావచ్చు, బీజేపీతో అలయన్స్ అవటం వల్ల కావచ్చు, ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక చైతన్యం వస్తుంది. సో ఆయన నేషనల్ లీడర్గా ఎదగాలని మీరు కూడా అందరితో పాటు ఆశిస్తున్నారు అనుకుంటా? వాడు ఇప్పుడు అనుకోలేదు కదా ఇలా ఇప్పుడు సీఎం అవుతాడు, అదే అలా జరుగుతుంది ఆటోమేటిక్గా, ఇది జరుగుతుంది అట్లాగా, అంతే కదా మనం ఆలోచించేది కొద్దిగా జరగవు కదా. దేవుడు ఎట్లా చేసుకుంటారు, భగవంతుడు ఎట్లా చేస్తాడు అట్లా చెప్తాడు.
పవన్ కళ్యాణ్ గారు వారి తండ్రి గారైన వెంకట్రావు గారి నుంచి చాలా వరకు ఆయన బుద్ధులే క్యారీ ఫార్వర్డ్ అయినాయి అని మీరు చెప్పారు. అదేవిధంగా ఆయన వెళ్ళే పద్ధతిలోనే కళ్యాణ్ గారు కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటారు. కళ్యాణ్ గారికి చిన్నప్పుడు వారి తండ్రితో ఏ విధమైనటువంటి బాండింగ్ ఉండేది? ఎక్కువ ఆయనతో బాగానే ఉండేవారు, ఉండేవాడు. చిన్నప్పుడు కొంచెం పట్టుదల ఎక్కువ అయింది పిల్లడికి. ఏదైనా సరే నాకు ఇది కావాలంటే కావాలంతే, చేయాలనుకుంటే చేస్తాడు. ఆ పట్టుదల ఉంది. ఒకసారి మా అమ్మగారి ఊరు మా మొగలితూరు, వెస్ట్ గోదావరి మొగలితూరుకి ఆయన నేను తీసుకెళ్తానని చెప్పి ఆయన వెళ్తున్నారు మా వారు మా అమ్మ వాళ్ళ ఇంటికి. వెళ్తుంటే ఇంటికి రమ్మని చెప్పారు. అందరం వెళ్దాం అనుకున్నాం. వెళ్దాం అనుకుంటే ఆ రోజు ఇంకెందుకులే ఇప్పుడు వెళ్తాం అని చెప్పేసి మా అనుకోవాల్సి వచ్చింది. ఏదో కొంచెం కారణాల వల్ల మా అనుకున్నా అంటే కాదు నాన్న, వెళ్ళాల్సిందే నాన్న, వెళ్ళాల్సిందని చెప్పి పట్టుబట్టాడు. చెప్తుంటే వినేవాడు కాదు, మొండికి ఎత్తేసేవాడు. వెళ్ళాలి తప్పదు నాన్న అని తీసుకెళ్ళాను. వద్దురా నాన్న తర్వాత వెళ్దాం మనం అంటే ఇన్నే వచ్చి అమ్మ కొట్టారు. కొట్టిన తర్వాత అప్పుడు మానేశాడు. పట్టుదల ఎక్కువ చిన్నప్పటి నుంచి కూడా, ఇది చేయాలంటే చేసేసేవాడు. అంతే మరి మా ఫోన్లే ఎందుకు లేదు ఊరుకోడు. ఇప్పుడు అదే పట్టుదల వచ్చింది అడుగు, ఏదైనా చేయాలని కూడా చేస్తాడు. అదే పట్టుదల ఇప్పుడు ఈ స్థాయికి కారణమవుతుందని మేము కూడా అంతే నమ్ముతున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఫ్లైట్లో రానినప్పుడు బై రోడ్ వచ్చారు. బై రోడ్ ఆపినప్పుడు కూడా ఆయన అక్కడే రోడ్డు మీద పడుకున్నప్పుడు చాలా బాధ కలిగిందమ్మా. ఎందుకు బాధ లేదు మనకు అనిపించేసింది. రోడ్డు మీద పడుకున్నాడు కదా అబ్బా, చాలా బాధ కలిగింది నాకు. ఎందుకు మనకి ఎందుకు ఈ బాధలు, రోడ్డు మీద అలా పడుకోవాలా అని అనిపించేది. రాదు కార్లలో నిచ్చేవాడు కాదు కానీ నడిచిల్లేవాడు. అవును, కానీ సక్సెస్ చూసాక ఎట్లా అనిపించింది? ఆనందం, సంతోషంగా నడుపు. అవన్నీ వాడు కష్టానికి తగ్గ ఫలితం జరిగింది. భగవంతుడు మంచి ఫలితం ఇచ్చాడు అని చెప్పి అనుకుంటాడు. వాడు కష్టపడ్డాడు, మంచి జీవితం ఇచ్చాడు. వాడు ఇప్పుడు ఇంకా ఎక్కువ కష్టం ఇచ్చాడు. అప్పుడు కంటే ఎక్కువ కష్టం బాధ్యతే కదా, ఎక్కువ బాధ్యతే కదా. మీరు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఉన్నత శిఖరాలకి వెళ్ళాలని కోరుకుంటున్నారు కదా? ఎవరికైనా ఏ తల్లిదైనా మంచి వృద్ధులకు రావాలని ఉంటుంది కదమ్మా. ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు కదా బిడ్డలు మంచి వృద్ధులకు రావాలి. అదేవిధంగా నాకు కూడా ఉంది, బిడ్డలు మంచి వృద్ధులకు రావాలి, బాగుండాలని. అదే నేను కూడా కోరుకుంటున్నాను ఆ విధంగా నేను. సరే మా థ్యాంక్ యూ సో మచ్, మీ సమయాన్ని మాకు ఇచ్చి తల్లి పవన్ కళ్యాణ్ గారి గురించి తెలియని విషయాలన్నీ మాకు తెలియజేసినందుకు ధన్యవాదం. సరే తల్లి.